మీ పేరు? నా పేరు వెంకటేష్ బొర్లు. ఒక 10 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్లో మీ నియోజకవర్గం ఒంగోలు నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే ఎవరని మీరు అనుకుంటున్నారు? ఎమ్మెల్యే మాకు వాసు వస్తే మాకు అన్నిటికి మందలో బాగుంటుంది అండి. వాసు అంటే ఎవరన్నా? ఎమ్మెల్యే వాసు అంటే పోయినసారి గెలిచి ఓడిపోయాడు ఎవరు మన బాలనేపాటి. అచ్చా, వైసీపీ పార్టీ రావాలనుకుంటున్నారా? పార్టీ ఎందుకన్నా వైసీపీ గెలవాలనుకుంటున్నారు? ఆయన వస్తే నలుగురికి మంచి చేశాడు. ఓకే, ఏ ఇంటికి పోయినా ఏ దేనికైనా కానీ ఒక సహాయం చేశాడు. లేనోడు కూడా సహాయం చేశాడు. ఇంటి ముందు పోతే చాలా చేశాడు. జనార్దనం పోతే శాస అన్నాడు పనులు కాల, కానీ రోడ్లు కాలువలు అవి చేసాడు, బ్రిడ్జీలు అవి చేసాడు. కానీ ప్రజలకు మాత్రం ఏం చేయలే. అదంటే రోడ్లు కాలువలు చేశాను అన్నాడు, కానీ ప్రజలకు మాత్రం ఇంతవరకు ఏం చేయలే. లోన్లు అన్నాడు, గీన్లు అన్నాడు, అవి పెండింగ్ కూడా ఆపేశాడు. రాలా ఉచితం లోన్లు అన్నాడు, అవి రాలా భేదాలను ఆపేశాడు. వాల్సి వస్తేనే నెంబర్ వన్ అండి మంత్రి సీన్ కానీ శ్రీనివాసరెడ్డి మాగుంటారు. ఆయన కానీ వచ్చినా ప్రజలకు మాత్రం ఏ లోటు చేయలే. ఓకే, మరి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగనే. జగనే? జగన్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అన్నారు? జగన్మోహన్ అంటే వాళ్ళ తండ్రి ఒకప్పుడు బాగా చేశాడు, తండ్రి లేడు. సరే తండ్రి లేడు కదా, తండ్రి వల్ల కొడుకు వచ్చాడు. నా తండ్రికి కూడా ఆశయాలు ఉన్నాయి, కొన్ని చేయాల్సినవి అవి ఈయన తీసుకున్నాడు కొడుకు. సరే నేను చేస్తాను. అది నమ్మకం ఉందా మరి తండ్రిలాగైనా పర్యాటక తండ్రిలాగైనా పాలిస్తాడని చెప్పి? నమ్మకం ఉందండి. సో ఈసారి కాబోయే ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి ఆయన. కాబోయే ఎమ్మెల్యే వాసు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. అన్న మీ పేరు? నా పేరు కోడే నాగరాజు. నాగరాజు గారు, ఒక 10 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ రానున్న ఎలక్షన్స్లో మీ ఒంగోలు నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే ఎవరని మీరు అనుకుంటున్నారు? రామచల్ల జనార్దన్ రావు గారు. ఎందుకన్నా? ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని 4 సార్లు గెలిపించాం, ఆయన ఏ వర్క్ చేయలేదు. దామచల్ల జనార్దన్ రావు గారు 4.5 సంవత్సరానికి కాలువలు కానీ రోడ్లు కానీ అన్ని వర్కులు చేశారు. మనం ఏది కావాలని ఆయన ఇంటికి వెళ్తే చేసి చెప్పి ఏం కావాలి చెప్పమ్మా, మీ సమస్య లేదని చెప్తారు. ఇంటికి వెళ్ళిపోతారు? ఇంటికి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే, అదే. సరే, మరి వైసీపీ నుంచి పోటీ చేస్తున్న శ్రీనివాసరావు గారు? బాలినేని శ్రీనివాసరావు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. అయినా కూడా ఆయన ఏంటంటే 4 సార్లు గెలిపించాం, ప్రజలకు ఏం పనిచేసింది ఏమి లేదు. అది అందువల్ల ఆయనకి ఒకసారి బుద్ధి చెప్పారు, ఈసారి ఆయన కూడా కరెక్ట్గా ఉంటే మళ్ళీ ఆయనకి చెప్పలేము. అది ఈ కాలువలు వేసింది కూడా తనే అంటారా? బాలినేని శ్రీనివాసరెడ్డి ఏపీలో దామచల్ల జనార్దన్ ఆంజనేయ జనార్దన్ గారు చేపించారు. ఓకే, సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ టీడీపీ జెండా ఎగరబోతుంది మీరు అంటున్నారు? టీడీపీ జెండా మళ్ళీ ఎగరబోతుంది. పోయినసారి 17,500 ఓటింగ్ వచ్చింది మెజార్టీ, ఈసారి 30,000తో కొడతారు దామచల్ల జనార్దన్ రావు. ఓకే, మరి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి? రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చెప్పలేము, కానీ జగన్ రావచ్చు, చంద్రబాబు రావచ్చు. ఒంగోలు మటుకు దామచల్ల జనార్దన్ గారు విన్నారు. సరే, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిలో ఇద్దరికి ఎవరైతే బెటర్ అనుకుంటున్నారు? నాకు తెలిసి చంద్రబాబే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే 4 పేపర్లు ఇప్పుడు మనకు సమస్యలు వచ్చి విడిపోయి ఉన్నాం. ఇప్పుడు 30 భాగం చేస్తున్నాడు, మళ్ళీ కొత్త వ్యక్తి వస్తే మళ్ళీ అన్ని కొత్తగా ఎత్తుకోవాలి. ఇప్పుడు అనుకో, ఆయన అనుకో, దానికి మళ్ళీ సెట్ అయ్యిద్దని నేను అనుకుంటున్నాను. సో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు? చంద్రబాబు నాయుడు గారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు రామరెడ్డి. రామరెడ్డి గారు ఒంగోలు నియోజకవర్గం మీద? ఒంగోలు. ఏం లేదు సార్, 10 డేస్లో హార్డ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ రానున్న ఎలక్షన్స్లో మీ ఒంగోలు నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే ఎవరనుకుంటున్నారు, మీ అభిప్రాయం? ఇటు వైసీపీ, జనసేన, టీడీపీ, ఈ 3 పార్టీలో ఏ పార్టీ వస్తుంది మీ అభిప్రాయం సార్? నేను బాలేని వస్తాను అనుకుంటున్నాను. బాలేని వైసీపీ? ఎందుకు సార్ బాలేని? బాలేని రిమ్స్ హాస్పిటల్ అయితేనేమి, గులకమ్మ ప్రాజెక్ట్ అయితేనేమి, ఇలా శాశ్వత ప్రాజెక్టులు అనేవి మన ఒంగోలు నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఈ రోడ్లు కూడా అన్నీ కూడా చేయడం జరిగింది. ఈరోజు నెక్స్ట్ వచ్చిన ఎమ్మెల్యే కొన్ని కాలువలు కానీ రోడ్లు కానీ ఇవి మన దామచర్ల గారు చేస్తున్నారు. ఆయన కూడా ఏంటంటే ఆ రోజున్న బడ్జెట్ ప్రకారం మంచి మంచి ప్రాజెక్టులు కూడా చేయడం జరిగింది. చాలామంది ఏంటంటే బాలినేని గారు ఏం చేయలేదన్నట్టు అంటారు, కానీ మంచి మంచి ప్రాజెక్టులు చేసి చాలా విలేజెస్ కూడా రోడ్స్ వేస్తున్నారు. మంచి మనిషి, కొద్దిగా నిజాయితీగా ఉంటారు, కొద్దిగా అవినీతి అనేది తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో బాలినేని గారు వస్తారని మేము. ఓకే, మరి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి? మరి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అంటే కొద్దిగా టగ్ ఆఫ్ వార్ లాగా ఉందనిపిస్తుంది మాకు. హీరోలు పవన్ కళ్యాణ్ కూడా ఉంటారని నా ఫీలింగ్. ఓవరాల్గా ఈ ముగ్గురిట్లో ఏదో ఒక చిన్న పాయింట్, అంటే ఏ ఒక్క పాయింట్ ముందు ఎవరు ఉంటారు అనుకుంటారు? అంటే ఈరోజు జనాలు చూస్తుంటే ఎలా ఉందంటే, కొన్ని ప్రజాశాంతి పార్టీ అని ఇలాంటి కొన్ని పార్టీలు కుమ్మక్కయ్యను అనేది జనాలకు అర్థమవుతుంది. దీనివల్ల ఏంటంటే జనాలు కూడా దాన్ని లైక్ చేయరు. దానివల్ల ఒక వ్యక్తిని వీళ్ళందరూ కలిసి ఢీకొంటున్నారనే ఫీల్ ఎక్కువ మందిలో కలుగుతుంది. ఈ కొద్ది రోజులు ఇంకా ఎక్కువ కలుగుతుంది మా భ్రమ.
సో దానికి కొద్దిగా ఎడ్జ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి ఛాన్స్ ఉందని. థ్యాంక్ యూ సో మచ్ సార్, బాగా మాట్లాడారు. బ్రదర్ మీ పేరు? సాయి కృష్ణ. సాయి బ్రదర్ మీ పేరు? బ్రదర్ సాయి కృష్ణ. సాయి కృష్ణ గారు ఒంగోలు కదా మీది? ఓకే. ఒక 10 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ రానున్న ఎలక్షన్స్లో మీ నియోజకవర్గానికి, ఒంగోలు నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే ఎవరనుకుంటున్నారు? దామచర్ల. ఎందుకు దామచర్ల అంటే, ఈ 5 సంవత్సరాలు చూసుకుంటే ఇంతకుముందు ఆయన 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేశాడు, కానీ ఈ ఇంత అభివృద్ధి మేము ఎప్పుడు చూడలేదు. మామూలుగా ఈ 5 సంవత్సరాలు బాగా చేశాడు, అందుకని ఆయన చాలా బెటర్. ఓకే, ఏ అభివృద్ధి అంటే ఏ విధంగా అభివృద్ధి కొంచెం చెప్పగలుగుతాం? ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ ఫ్లైఓవర్, అక్కడ ఫ్లైఓవర్ అయితే ఏమి, లేకపోతే ఈ సైడ్ అయితే ఏమి, లేకపోతే స్టేడియం అయితే ఏమి. స్టేడియం ఇక్కడ మినీ స్టేడియం కట్టారు. అది ఇంతకుముందు మేము ఉన్న 5 సంవత్సరాలు ఎప్పుడన్నా ఆడుకుందామని వెళ్తుంటే అది జస్ట్ కన్స్ట్రక్షన్లోనే ఉండేది ఎప్పుడు చూసినా. ఓకే, అది మినీ స్టేడియం కట్టారు, అది అది ఇప్పుడు బాగుంది. ఇంకా షాపింగ్ మాల్ అయితే ఏమి, ఇంతకుముందు మేము ఎప్పుడు ఇలా చూడలేదు. ఇక్కడ నేను ఇక్కడ 4 సంవత్సరాలు చదువుకున్నాను, అప్పుడు ఉన్నప్పుడు ఏం లేదు ఇంత, ఇప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. మీ యువకులకి, మెయిన్గా యూత్ కాబట్టి, యూత్కి ఆయన చేసిన ఇవే కాకుండా ఇంకేమున్నాయి? యూత్ కంటే మాకంటే మామూలుగా ఇక్కడ జనానికే బాగా చేశారు. అభివృద్ధి విషయంలో ఆయన ముందు ఉన్నాడు అనుకుంటా. ఆయనకంటే చాలా బెటర్, మళ్ళీ ఎలాగో ఆయన వేసేది. వ్యక్తిగతంగా మనిషి ఎలాంటి వాడు? మీరు ఎంత క్లోజ్గా మీరు చెప్తున్నారు కాబట్టి. మేము ఎప్పుడు మేము చూస్తూనే ఉన్నాం, ఒక దాదాపు 8 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు వెళ్ళినా బాగానే పలకరిస్తారు మమ్మల్ని, మేము వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు, బాగానే పలకరిస్తారు. వ్యక్తిగతంగా కూడా చాలా మంచిగా ఉంటారు. సో మీ ఎమ్మెల్యే అందుబాటులో ఉండడం కాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా పలకరింపులు కానీ, ఏ విధంగా కానీ, ఏ పనున్నా కూడా చేసి పెడతా అంటున్నారు. అవన్నీ చూసుకుంటే ఈసారి కూడా ఆయనకి ఎమ్మెల్యే గెలుస్తారంట? ఆయన గెలుస్తారు. రాష్ట్రానికి అబ్బాయి ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? అది చంద్రబాబు అండి. అది అక్కడ చంద్రబాబు నాయుడు గెలుస్తాడు, ఇక్కడ మీ ఎమ్మెల్యే దామచర్ల ఆయన గెలుస్తారు. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ మీ పేరు? మల్లవారు వెంకటరామరెడ్డి. రామరెడ్డి ఏం చదువుతున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఎలక్షన్స్లో ఎవరు అధికారంలోకి వస్తారని మీరు అనుకుంటున్నారు? సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి పక్క, డ్యామ్సూర్గా. ఒంగోలు అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈసారి పక్కా వస్తాడు, అదైతే గ్యారంటీ. ఓకే, మీ ప్రజెంట్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? పనులు అయితే బాగానే చేశాడన్న, ఇబ్బంది లేదు. కానీ మాకు తెలిసినంతవరకు కొన్ని ఏరియాలు, అంటే ఆయనకు ఓట్లు పడిన ఏరియాల వరకు చేసినట్టయితే పక్క అయితే ఉంది, కానీ ఆయన యాంటీగా ఉన్న వాటిలో అయితే చేసిందైతే ఏమి లేదు. వార్డులు ఏం తెలుసుకోవచ్చా? వార్డులు అంటే 16 డివిజనే తీసుకున్నాము. 16 డివిజన్ చేయలేదు, 1 డివిజన్ చేయలేదు. అసలు మాకు మొన్న రోడ్లు వేపిస్తామని చెప్పి బాగున్న రోడ్డు పగలగొట్టి డబల్ రోడ్ అని చెప్పి, ఇప్పుడు మాకు వెళ్ళడానికి దారి కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు వెహికల్ వెళ్ళడానికి కూడా అలా చేసేసారు. అదేమంటే బిల్లులు రాలేదు అని చెప్తున్నారు. సరే, ఈసారి అయితే కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కాబోయే ఎమ్మెల్యే పని బాగా చేసినాడు, కాకపోయినా మీరు బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వాలి పక్క. ఎందుకంటే ఈసారి ఆయనైతే వేరియేషన్ ఉండదన్న, వేరియేషన్ లేకుండా చేస్తూ ఉంటాడు పనులు. ఆయన చేసాడు, ఆయన గెలిచినట్టయితే చేసేవాడు ఇవన్నీ, కాకపోతే అన్నీ చేసేవాడు. ఇవి అయితే ఆయన కొన్ని ఆయన ఏరియాల వరకు చేసుకొని ఆయనకి బాగా బలగం ఉన్న దగ్గర చేసుకున్నాడు, అంత మించి ఏమన్నా ఉంటే. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ పేరు? సార్ నా పేరు అబ్దుల్ షుకూర్. ఒక 10 రోజుల ఎలక్షన్స్ రాబోతున్నాయి సార్. ఈ రానున్న ఎలక్షన్స్లో మీ నియోజకవర్గం ఒంగోలు నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యేని ఎవరని మీరు అనుకుంటున్నారు? దామచర్ల జనార్దన్ గారు. ఎందుకు సార్? ఎందుకంటే చేసిన అభివృద్ధి పని గురించి. అభివృద్ధి పనులు అంటే కొంచెం చెప్పండి. అభివృద్ధి పనులు అంటే ఎప్పుడో 15 సంవత్సరాలు చేయలేని పని ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారు చేశారు. అంటే 15 సంవత్సరాల నుంచి మీ ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధికి, అభివృద్ధి కంటే ఇప్పుడు కాలువలు కానీ రోడ్లు కానీ ఏదైనా సరే ఏంటంటే దామచర్ల జనార్దన్ గారు వచ్చిన తర్వాతే జరిగినాయి, అంతకుముందు ఏం జరగల. దానివల్లే దామచర్ల జనార్దన్ గారు వస్తారు. కాదు సార్, మీరు 15 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదంటే అప్పటి నుంచి అభివృద్ధి నోచుకోలేదా సార్ మీ ఒంగోలు? అభివృద్ధి నోచుకుంది, అంత నోచుకోలేదు. అభివృద్ధి లేదని కదా, అభివృద్ధి ఉంది కానీ అంత నోచుకోలేదు. ఈయన వచ్చిన 5 సంవత్సరాలు అన్ని అభివృద్ధి చేసినాడు. అన్ని అభివృద్ధి చేశారు. ఏదైనా సరే కాలువలు కట్టడం కానీ, మురికాలు కానీ, మున్సిపాలిటీ పనులు కానీ ఏదైనా బాగానే చేశారు. ఓకే, సో ప్రజలు అందుబాటులో ఉన్నారు సార్? అమ్మ మనిషి అందుబాటులో ఉన్నారు. ఓకే, సో ఇవన్నీ చూసుకుంటే ఆయన మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తాడా? ఎమ్మెల్యే. ఓకే, మరి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరుతారు సార్? రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మనం చెప్పలేము, ఓన్లీ ఒంగోలు నియోజకవర్గం గురించి మనం చెప్పగలుగుతాం. ఓకే, మీరు కరెక్ట్ చెప్పినారు సార్. జస్ట్
చెప్ప అనుకుంటా ఈయన అయితే బాగుంటుంది అని ఒకటి ఉంటాయి కదా సార్, చంద్రబాబు కూడా జగన్. ఇప్పుడు ఏంటంటే జగన్ వచ్చేసి బీజేపీతో కల కుమ్ముకులాడటం వల్ల ఆ కాటం కష్టం. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే కోస్త గొప్ప చేసేది విశ్వాసం ఉంది కాబట్టి వ్యాపారస్తులు కానీ ఉద్యోగులస్తులు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ సపోర్ట్ చేయడం వల్ల చంద్రబాబు నాయుడే కావాలంటున్నారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ కదా సార్ రాష్ట్రానికి విడిగొట్టిన పార్టీ. రాష్ట్రానికి విడిగొట్టిన పార్టీ కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం నడుస్తుంది అది చూసుకోవాలి కానీ ఎప్పుడోదే వదిలిపెట్టండి. ఓకే, దూరాల్లో చూసుకుంటే మీ నియోజకవర్గం ఒంగోలు నియోజకవర్గానికి బళ్ళ గుద్దినట్టు మీరు బీసీ జనార్దన్ రావు అని చెప్తున్నారు, జనార్దన్ రావు అని చెప్తున్నారు. కానీ రానున్న కాలంలో ముఖ్యమంత్రి మాత్రం చంద్రబాబు నాయుడు అవుతుందని మీరు సూచన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.